Good morning, children. Welcome to Lakshmi Study Room. ఈ రోజు మనం ఈ వీడియోలో జంతు కణజాలాలు 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ లోని మూడో పాఠం నేర్చుకుంటాం. కణజాలము అంటే ఏంటి? కణాలన్నీ కూడా ఒక సమూహంగా ఉండి ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తించి ఒకే నిర్మాణాన్ని కలిగి ఉండి ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తించినట్లయితే దాన్ని కణజాలము అంటారు. మరి కణజాలాల గురించి నేర్చుకునే ముందర మనకి మొక్కల్లో ఉన్నటువంటి భాగాలు అవి నిర్వర్తించే విధుల గురించి నేర్చుకున్నాం. అలాగే జంతువుల్లో ఉండేటటువంటి వివిధ రకాల అవయవ వ్యవస్థలు అవి ఏ విధంగా విధులని నిర్వర్తిస్తాయి అన్నది మనం ఈ పాఠ్యాంశంలో ముందుగా చూద్దాం. అవయవ వ్యవస్థ మన నోటితో ప్రారంభమైనటువంటి వ్యవస్థ ఏంటి అంటే జీర్ణ వ్యవస్థ. సో జీర్ణ వ్యవస్థ దేనికి ఉపయోగపడుతుంది? సంక్లిష్ట ఆహార పదార్థాలని సరళ పదార్థాలుగా మార్చి జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. కేవలం జీర్ణ వ్యవస్థ జీర్ణం మాత్రమే చేస్తుంది, కానీ మనం తిన్న ఆహారం మనం దేనికోసం అంటే శక్తి కోసం. అలా శక్తి విడుదలవ్వాలి అంటే శ్వాసక్రియ. శ్వాసక్రియలో శ్వాస వ్యవస్థలో మనకి జరిగేటటువంటి ప్రక్రియ శ్వాసక్రియ. శ్వాసక్రియ నుంచే మనం తిన్న ఆహారం నుంచి శక్తి విడుదలవ్వాలి అంటే శ్వాసక్రియ అనేది చాలా అవసరం. అంతేకాకుండా వాయువుల మార్పిడి కూడా జరిగేది కూడా శ్వాస వ్యవస్థలోనే. తర్వాత ప్రసరణ వ్యవస్థ, మరి తిన్న ఆహార పదార్థాలు అలాగే శ్వాస వ్యవస్థలో గ్రహించిన ఆక్సిజన్ ఇవన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి అందజేసే వ్యవస్థ ఏది అంటే ప్రసరణ వ్యవస్థ. అలాగే నాడీ వ్యవస్థ అంటే అవయవ వ్యవస్థలో నిర్వర్తించే విధులు. సో నాడీ వ్యవస్థకు వచ్చేసరికి నాడీ వ్యవస్థ బాహ్య మరియు అంతర ఉద్దీపనలకి ప్రతిస్పందించి తదనుగుణంగా సమాచార ప్రసరణ చేసేది ఎవరు అంటే నాడీ వ్యవస్థ. అలాగే కండర వ్యవస్థ మన శరీరంలో రకరకాల కదలికలకు ఉపయోగపడే వ్యవస్థ ఏది అంటే కండర వ్యవస్థ. ఇప్పుడు మనం జంతు కణజాలాల్లో రకాలు చూసుకున్నట్లయితే మొక్కల్లో మనకి 4 రకాల కణజాలాలు ఉన్నట్టే జంతువుల్లో కూడా 4 రకాల కణజాలాలు ఉంటాయి. మొదటిది ఏంటి అంటే ఉపకళ కణజాలం. సో ఉపకళ కణజాలము ఇది మొక్కల్లో ఉన్నటువంటి త్వచ కణజాలం వలె పనిచేస్తుంది ఉపకళ కణజాలం అనేది. అలాగే సందాయక కణజాలము, మూడవది ఏ కండర కణజాలము, నాలుగవది నాడీ కణజాలం. సో ఒక్కొక్క దాని యొక్క ఇంట్రడక్షన్ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఉపకళ కణజాలం అనేది ఎలా అయితే మొక్కల్లోని త్వచ కణజాలం శరీర భాగాన్ని కప్పి రక్షించి కాపాడుతుందో అలాగే ఉపకళ కణజాలం కూడా శరీర అంతర అవయవాల్ని అలాగే బాహ్య అవయవాల్ని కప్పి రక్షించడానికి ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఈ శరీరంలోని అంటే విసరణ జరిగే పదార్థాల వ్యాపనము, పదార్థాల రవాణా జరిగే భాగాల్లో కూడా ఈ ఉపకళ కణజాలం అనేది కప్పి రక్షిస్తుంది అన్నమాట. ఇంకా సందాయక కణజాలము, మనకి మొక్కల్లో కూడా సందాయక కణజాలం ఉంది. అదేం చేస్తుంది అంటే అన్ని అవయవాల్ని కలిపి ఉంచి అన్నిటికీ ఆధారాన్ని ఇస్తుంది. ఇక్కడ సందాయక కణజాలాన్ని పదాన్ని మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే కనెక్టివ్ టిష్యూ అంటే కనెక్టివ్ అంటే ఇదేం చేస్తుంది, మన శరీరంలో ఉన్నటువంటి అంతర అవయవాలన్నింటినీ కూడా కలిపి వాటి స్థానాల్లో ఉంచడానికి ఉపయోగపడే కణజాలం ఏంటి అంటే సందాయక కణజాలం. దీంట్లో రకాలు ఉంటాయి చూద్దాం. అంటే ఇప్పుడు మన శరీరంలోని హృదయం ఇక్కడ ఉంది, అలాగే ప్రేగులు కాలేయం ఇక్కడ ఉంది. మరి మనం ఇలా పక్క పొంగుతున్నా పడిపోతున్నాయా? పడిపోవట్లేదు కదా. లేదంటే ముందు పడిపోతే బ్రెయిన్ అలా ముందు పడిపోతుందా? పడిపోవట్లేదు కదా. సో అలా పడిపోకుండా కాపాడే కణజాలం ఎవరు అంటే సందాయక కణజాలం. ఇది ఏం చేస్తుంది, అంతరంగా ఉన్నటువంటి అవయవాలన్నింటినీ కలిపి వాటి స్థానాల్లో ఉంచే కణజాలమే సందాయక కణజాలం. ఇందులో రకాలు చూసుకున్నట్లయితే ఏరియోలార్ కణజాలము, ఎడిపోస్ కణజాలము, అస్థి కణజాలము, మృదులాస్థి కణజాలము, ఇంకా టెండాన్, అలాగే లిగమెంట్, ఇలాంటి కణజాలాలన్నీ కూడా దీంట్లో. అలాగే ద్రవ రూపంలో ఉన్నటువంటి రక్త కణజాలం కూడా ఇందులోనే సందాయక కణజాలంలోనే ముఖ్య భాగం. నెక్స్ట్ కండర కణజాలం ఏంటి అంటే మన శరీరంలోని మన ఎముకలు కదులుతుంటాయి కదా, ఇలా కదులుతున్నాం కదా, మన ఎముకల కదలికలకి అలాగే అంతర అవయవాలైనటువంటి ప్రేగులు రక్తనాళాల కదలికలకి అలాగే ఊపిరితిత్తుల కదలికలకి అలాగే మన హృదయం నిరంతరం కదులుతూనే ఉంటుంది, నిరంతరం రక్తాన్ని పంపిణీ చేస్తున్నది. సో హృదయ కండరాల కదలికలకి ఉపయోగపడే కణజాలం ఏంటి అంటే కండర కణజాలం. దీంట్లో కూడా రేఖిత కండరాలు, అరేఖిత కండరాలు, హృదయ కండరాలు అనేవి 3 రకాలు ఉంటాయి. ఇక నాడీ కణజాలం శరీరంలో చూడండి, మనకి ఏదైనా గుచ్చుకుంది లేదంటే ఏదైనా వేడిగా ఉంది అనేది ఎలా తెలుస్తుంది? నాడీ కణజాలం ద్వారానే తెలుస్తుంది అన్నమాట. అంటే నాడీ కణజాలంలోని ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు ఏంటి అంటే
మెదడు వెన్నుపాము నాడులు అంటే మెదడు మరియు వెన్నుపాము నాడుల ద్వారానే ఏర్పడుతుంది నాడీ కణజాలం యొక్క ముఖ్య పని ఏంటి అంటే బాహ్య మరియు అంతర ఉద్దీపనలకి ప్రతిస్పందనలు చూపే కణజాలం ఏమంటామంటే నాడీ కణజాలం అంటారు దీంట్లో రెండు రకాల కణాలు ఉంటాయి నాడీ కణాలు ఒకటి తర్వాత గ్లియల్ కణాలు నాడీ కణాలు సమాచార ప్రసరణకు ఉపయోగపడతాయి గ్లియల్ కణాలు నాడీ కణాలు సర వాటి విధులను సక్రమంగా నిర్వర్తించేందుకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలని రక్షణని అందజేసేది ఎవరు అంటే గ్లియల్ కణాలు నాడీ కణాలకి అందజేస్తాయి అలాగే ఉపకళ కణజాలంలో కూడా రకాలు ఉన్నాయి స్థరిత ఉపకళ కణజాలము స్తంభాకార ఉపకళ కణజాలము ఘనాకార ఉపకళ కణజాలము ఇక మొదటిది పొలుసుల ఉపకళ కణజాలము ఈ పొలుసుల ఉపకళ కణజాలం ఏం చేస్తుందంటే ఒకే వరుసలో ఉండి కణాలన్నీ కూడా ఇటుకల మాదిరిగా అమర్చబడి ఉంటాయి ఈ పొలుసుల ఉపకళ కణజాలం ఎక్కడ ఉంటాయంటే మన నోటి లోపల కుహరంలోని అలాగే ఆహార వాహికలోని అలాగే ఊపిరితిత్తుల్లోని వాయుగోణంలోని ఇవన్నీ కూడా అమర్చబడి ఉంటాయి ఎక్కడైతే ఒక పొర ద్వారా పదార్థాల రవాణా జరుగుతూ ఉంటుందో ఆయా భాగాల్లో ఉండేటటువంటి కణజాలం ఏంటి అంటే పొలుసుల ఉపకళ కణజాలం ఈ పొలుసుల ఉపకళ కణజాలం ఒకదానిపైన ఒకటి అమర్చినట్లుంటే దాన్ని స్థరిత ఉపకళ కణజాలము అంటారు అలాగే ఘనాకార ఉపకళ కణజాలము ఈ ఘనాకార ఉపకళ కణజాలం ఎక్కడ ఉంటుంది అంటే కణాలు అనేవి ఇలా ఘనాకారంలో అంటే ఒక క్యూబ్ ఆకారంలో ఉంటాయి కాబట్టి వీటిని ఘనాకార ఉపకళ కణజాలం అంటారు సో మరి ఇవి ఎక్కడ ఉంటాయంటే మూత్రనాళాలు అంటే వృక్కనాళాలు ఉంటాయి కదా మూత్రపిండంలో ఉన్నటువంటి నెఫ్రాన్ అనే నిర్మాణంలోను మరియు మన లాలాజల గ్రంథులకి యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడానికి ఈ ఘనాకార ఉపకళ కణజాలం అనేది తోడ్పడుతుంది మూడవది ఏంటి అంటే స్తంభాకార ఉపకళ కణజాలం ఈ స్తంభాకార ఉపకళ కణజాలం అనేది ఎక్కడుంటుంది అంటే స్రవించే చోట అలాగే ఎక్కడైతే శోషణ జరుగుతుందో ఆయా భాగాల్లో ఉంటుందని ఇచ్చారు మరి ఎక్కడ జరుగుతుందంటే ఈ స్రవించడం శోషణం అనేది మీ టీచర్ని అడిగి తెలుసుకోండి అని టెక్స్ట్ బుక్లో ఇచ్చారు అంటే ఎక్కడ స్రవించబడుతుంది జీర్ణాశయంలోని జఠర గ్రంథులు ఉంటాయి కదా సో ఆ జఠర గ్రంథులు జఠరసాన్ని స్రవిస్తాయి అక్కడుంటుంది అలాగే మన శరీరం లోపల ఇంకా కాలేయం స్రవించేటటువంటి గ్రంథుల్లోని గ్రంథులు ఎక్కడైతే ఉంటాయో ఆ స్రవించే భాగంలో ఉంటుంది శోషణ ఎక్కడ జరుగుతుంది చిన్న ప్రేగుల్లోని ఆంత్రచూషకాలు ఉంటాయి ఈ ఆంత్రచూషకాల్లోని ఈ శోషణ ఆహార పదార్థాల శోషణ అనేది జరుగుతుంటుంది అలాగే మన శరీరంలో ఉన్నటువంటి అతిపెద్ద అవయవం ఏంటి చర్మం నియర్లీ 1.6 కేజీలు ఉంటుందట సో ఈ 1.6 కేజీలు ఉన్నటువంటి చర్మము కూడా ఉపకళ కణజాలంలోని భాగమే అలాగే గొర్రెలు మేకలు ఆవులు వాటికి ఉన్నటటువంటి కొమ్ములు అలాగే వాటి కాలికి ఉండేటటువంటి గిట్టలు అలాగే మనలో ఉండే గోర్లు అలాగే మన హెయిరు ఇవన్నీ కూడా ఏంటి ఉపకళ కణజాలం యొక్క రూపాలే అనమాట ఇవన్నీ కూడా అంటే రకరకాలుగా మోడిఫైడ్ చెందుతూ రూపాంతరం చెందుతూ ఏర్పడుతుంటుంది అనమాట అలాగే సరీసృపాల్లో అంటే పాములు వాటిపై ఉన్నటువంటి పొలుసులు అలాగే పక్షుల రెక్కలపై ఉండే ఈకలు ఇవన్నీ కూడా ఉపకళ కణజాలంలోని అంటే మార్పు చెందినటువంటి రకరకాలు అంటే ఒక్కొక్క జంతువులు ఒక్కొక్క రకంగా రూపాంతరం చెంది ఎలా రూపాంతరం చెందినప్పటికీ కూడా దీని యొక్క ముఖ్యమైన పని ఏంటి రక్షణ ఇవ్వడం అనమాట అంటే శరీరం లోపలి భాగాల్ని అంతర అవయవాల్ని కప్పుతూ రక్షణ ఇచ్చేటటువంటి ఈ కణజాలాన్నే ఉపకళ కణజాలం అంటాం మనం నెక్స్ట్ వీడియోస్లో సందాయ కణజాలము కండ్ర కణజాలము నాడీ కణజాలం గురించి బాగా నేర్చుకుందాం సో ప్లీజ్ లైక్ మై వీడియో షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ మీరు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే నేను వీడియో చేయగానే మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్